సార్ ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నప్పుడు కేవలం మీకోసం ఒక పాటను పెట్టి మరి సినిమా డిజైన్ చేశారు, అలాంటి టైంలో మీకు పెద్ద పెద్ద సినిమా స్టార్స్ వల్ల కానీ ఎవరి వల్ల ఏమైనా ఇబ్బందులు అనిపించాయి? మెచ్చుకునేవాళ్ళు, చిరంజీవి గారు లాంటి ఆయనే. సినిమా రిలీజ్ అయిన రోజు నేను చిరంజీవి గారి షూటింగ్లోనే ఉన్నా. ముగ్గురు మనగల్ల ఏదో సినిమా. ఏ బాబు మన బాబు నువ్వు బాబు అని పిలవడం చిరంజీవి గారు పిలుస్తున్నారు బాబు గారు. నేనేమో కోటం మేము చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటున్నాం షార్ట్ గ్యాప్లో. అరే చిరంజీవి గారు పిలుస్తున్నట్టు అన్న పిలుస్తాను పోయినా పోతే బాబు నువ్వు మైలూరు సినిమాలో ఏదన్నా సాంగ్ చేసావా అన్నాడు. చేసా సార్. చూసావా? చూడలేదు సార్. నీకు తెలుసా? ఏంటి సార్? తెలీదా? తెలియదు సార్. ఈరోజు రిలీజ్ అయింది మాయలోడి సినిమా. అవునవును సార్, అవును కరెక్ట్ అయ్యి రిలీజ్ ఉంది అన్నారు ఈ వారంలో. అమ్మా ఏంటి అసలు పట్టించుకున్నట్టు మాట్లాడుతున్నావు ఏంటి? నీకేం తెలియదు అన్న? నాకేం తెలియదు సార్ అన్న. సార్ కాదు, నాకేం తెలియదు చిరన్న, చిరన్న అంటాను నేను. నాకేం తెలియదు చిరన్న. ఏమైందన్నా అన్న? సూపర్ హిట్ నీ సాంగ్తో సినిమా తెలియదా నీకు? తెలియదు అన్న. ఫస్ట్ మార్నింగ్ షోకి దద్దరు వెళుతుందంట నీ సాంగ్కి. కృష్ణారెడ్డి గారు కలుపు మాట్లాడతా. అప్పుడే కొత్తగా వచ్చిన సెల్ ఫోన్లు కృష్ణారెడ్డి గారు కలిపినాను. అన్న కంగ్రాట్స్, చిరంజీవి గారు ఎంత సంతోషపడుతున్నట్టే చిరంజీవి గారు మాట్లాడతారు అన్న అంటే ఇచ్చిన. వాళ్ళు ఇద్దరు అట్లా ఇట్లా చిరంజీవి గారు ఎట్టుంటాను కళ్ళు తిప్పుతున్నారు, అతను ఏం చెప్తున్నా మనకు తెలియదు. పంపిస్తారా మరి రీల్ పంపిస్తావా అంటే భాస్కర ప్యాలెస్లో షూటింగ్లో ఉన్నారు. భాస్కర ప్యాలెస్లో మినీ థియేటర్ ఉంది, ఒక 10 మంది కూర్చొని చూడొచ్చు. పంపిస్తా అన్నారు, రానే వచ్చింది రీల్. ఇక సినిమా షూటింగ్ ఆపేశారు. చిరంజీవి గారి నాన్నగారు నాగబాబు అన్న, చిరన్న, నేను ఈ సినిమా కెమెరామెన్ చూస్తుంది. అని అన్నారు ఒక 10 సార్లు అనటం నన్ను ఇట్లా పెట్టం పక్కనే కూర్చున్నా కదా అదృష్టవంతులని. నేను ఏ చేసిన చిరన్న, నేను డ్యాన్స్ చేసిన ఏదో ఇచ్చేటట్టు వేసిన చిరన్న, మీరు డ్యాన్స్ అంటే ఇరగ తీస్తారు మీరు ఇట్టంట ఇంత నేనంత కాదన్నా అని నేను ఏ అన్నా ప్లీజ్ 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 నా అన్నా ఇక్కడ చూసింది కదా. చూసి రెండోసారి ఏమన్నాడు మళ్ళీ రెండోసారి చూసింది. చూసి అని కొట్టి చాలా బాగా చూసా బాబు. అని ఇవన్నీ అన్నాడు. అంటే బాగా మెచ్చుకున్నారు. అట్లా నా మీద ఈర్ష్య పడలేదు ఎవరు. సరే ఈర్ష్య పడ్డరు కూడా ఉన్నారులే, కానీ వద్దు మామగారు సినిమా నేను అసలు చేయకూడదు సాంగ్ అని కొందరు ట్రై చేశారు. అదే షూటింగ్ కాడికి వచ్చారు ఆపరేటర్కి, పోయి నువ్వు చేయడానికి వీల్లేదని. అదొక కథ, మళ్ళీ అదొక ఎపిసోడ్ అయింది, గంట అయింది అది. అయినా నేను ఫస్ట్ షాట్ చేశాను, సెకండ్ షాట్ చేశాను, నేను ఇక్కడ బొంగన పెట్టారు. బాబు నేను మెడ్రాస్ నుంచి మార్నింగ్ బయటకు వచ్చాను, నైట్ అంతా షూటింగ్ చేసి అక్కడ చేసి వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసి మార్నింగ్ 6 గంటల ఫ్లైట్కు 7 గంటలకు అక్కడ దిగిన. దిగగానే డ్రైవరు ఇంటికి పోవద్దన్నారు చిరంజీవి కృష్ణారెడ్డి గారు, డైరెక్ట్గా సారథి స్టూడియో తీసుకురమ్మన్నారు అన్నారు. ఓర్ని రాత్రంతా షూటింగ్ చేసిన, మేకప్ తీయలేదు ఏమీ లేదు, మొహమాన కడుక్కుంటా అంటే ఆడ కడుక్కుంది స్టూడియోలో అన్నారు. సరే అని చెప్పనే చెప్పిండు, ఇంటికి పోలేదు వస్తున్నాం డైరెక్ట్ కానీ. కృష్ణారెడ్డి గారు అచ్చారెడ్డి గారు బయట నిలబడ్డారు, మా కోటన్న ఒక దగ్గర నిలబడ్డాడు, ఇంకొక ఆయన ఒక దగ్గర నిలబడ్డాడు, ఇంకొక ఆయన ఆ సినిమాల హీరో కారు మీద కలిసిన కూర్చొని చూస్తున్నాడు ఇట్లా. నేను రాని అరే డ్రెస్ అండి ఏ వేసుకో. ఏంటన్నా అయ్యా రోడ్డు మీద, రోడ్డు మీద నిలబెట్టి డ్రెస్ వేయించారు బయట, ఆ సెట్ బయట కారు దిగంగానే బట్టలు వేసుకుంటే ఇది ఈ సెట్ పడేసి వేసుకున్నా. పాపా అయ్యా ఈ కోట్ ఏంటన్నా ఏంటన్నా అన్న పోయిను కమాన్ సౌండ్ టేక్ అది అంటున్నారు. అయ్యో ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ అన్న, అసలు ఏంటి ఒకసారి వింటాను కానీ వినటం లేదు ఏం లేదు టేక్ 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 అంటే కాసం ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి వింటా ఒక్కసారి తీరు సరే అని షార్ట్ వర్క్ వేసారు. టాటా చిన్న కట్ 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 టేక్
వర్ణీయం ఈ పాట అని సరే మీరు టేక్ అన్నారు కదా రెడీ రెడీ అన్న టడ ఓకే ఓకే ఏం ఓకే అన్న నేను రిహార్సల్ చేసిన ఇంకో వన్ మర్ చేద్దాం లేదు టే ఓకే ఓకే బాగుంది నెక్స్ట్ 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 పెట్టి మళ్ళీ ఓకే 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 మూడోది ఓకే 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 అప్పుడు నేను ఏంటిది అని నేను నాకు ఏం అర్థం కావట్లేదు మూడు టేకులు ఓకే అన్నారు నేనేం చేయలే ఇప్పుడు నువ్వు మేకప్ రూమ్లోకి వెళ్ళి కాదు నువ్వు ఒక అరగంట రెస్ట్ తీసుకొని టిఫిన్ చేసి మేకప్ వేసుకొని రెడీగా ఉంటు మేము వస్తాం రూమ్కి అప్పుడు నువ్వు దూగని షర్ట్ సౌందర్య రెండు షర్ట్లు తీసుకొని వస్తాం అని చూస్తే అక్కడ కూర్చున్న హీరో లేడు కోటన లేడు తలుపు దగ్గర నిలబడేవాడు ఇటు ఈ తలుపు దగ్గర ఎవరు లేరు ఓహో ఏదో ఉంది అని నేను మేకప్ రూమ్కి వెళ్ళిపోయాను ఇక తర్వాత ఏం జరిగింది అని చెప్పారు సాంగ్ రెండు రోజులు అయిపోయింది సాంగ్ రిలీజ్ అయింది ఏం చేసిందో తెలియదు తీర చూస్తే ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బాబు మోహన్ సూపర్ బాబు బాబు మోహన్ మీకు ఆ సినిమా రిలీజ్ అయిన 50 డేస్ తర్వాత లోపల నాకు ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా హీరోగా 14 సినిమాలు అడ్వాన్స్ ఇచ్చారు నాకు సూట్ కేసులు తెచ్చి పడ పెట్టిపోయి పోయేటోళ్ళు మా సినిమా డేట్లు అని 14 సినిమాలు హీరో సరే మొదటి సినిమా ఫ్లాప్ అయింది ఇక కొందరు కుట్ర ఇది మొత్తానికి ఎస్వి కృష్ణారెడ్డిదిగా కూడా ఇప్పటికీ చెక్ అంతే ఉంది అడ్వాన్స్ హీరోగా అసలు మీరు ఫస్ట్ తీసుకున్న చెక్ ఎంత అంటే ఎంత అమౌంట్ ఇచ్చారు మీకు ఫస్ట్ రామనాయుడు గారి సినిమా అదే ఫస్ట్ 25,000 తో మొదలు పెట్టారు 25 50 25 50 సరే కొందరు ఏం రిటర్న్ ఇచ్చాను కొందరేం వద్దన్నారు